సంగారెడ్డి జిల్లా నారాయణకేడ్ నియోజకవర్గంలో పొలం పోరాటంలో భాగంగా కాంగ్రెస్ శాసనసభ పక్ష నాయకుడు మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ నేతల పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో సిఎల్పి నేత భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మధు యాస్కిగౌడ్, సురేష్ షట్కర్, సంజీవ్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ ప్రాంతాన్ని వాడుకోవాలి. గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి నీళ్లను కూడా లేకుండా చేసిన కేవలం ఏదో నేను కాళేశ్వరం నీళ్లు వచ్చాయని చూపించాలని హక్కు లేకుండా మీరు ఖర్చు పెట్టిన లక్షల కోట్ల ద్వారా ఏదో నీళ్లు వచ్చాయని చూపించడం కోసం ఆడ నీళ్లు లేకపోతే ఈ నీళ్లు పోయి అక్కడ చూపించి ఇవే కాళేశ్వరం నీళ్లు అంటున్నారు. ఇది దుర్మార్గం. తీవ్రంగా నేను హరీష్ రావు మాట్లాడిన దాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. హరీష్ రావు, నువ్వు ఆర్థిక శాఖ మంత్రిగా రాష్ట్ర ఆర్థిక దుస్థితి ఎంత భయంకరంగా ఉందో ఒకసారి రాష్ట్ర ప్రజలు లెక్కలు చెప్పు. రేపు పొద్దున బడ్జెట్ సమావేశంలో మాట్లాడుకుందాం. ఇదే రైతులతో మాట్లాడుతూ ఉంటే ఒక రైతు వచ్చి చెప్పాడు, మాట్లాడు మండలం 2018 ఎన్నికల సందర్భంగా మిర్చి పండించినా, పసుపు పండించినా, లేకపోతే ఆడ ఎర్రదొంగలు పండించినా, ఒడ్లు పండించినా, మక్కలు పండించినా, ఏది పండించినా ప్రతి దానికి మద్దతు ధర ఇచ్చి చివరికి ఇంత వరకు కొట్టాలని చెప్పింది ఈ సన్నాసి. మరి ఇప్పుడే నేను పనులు చెప్తున్నా, ఇలా బుద్ధి చెప్పండి. మేము రైతులంతా నడుము మీకు ఇస్తాం, కర్రు కాల్చి వాతర పెట్టాలా లేకపోతే మరి అన్యాయపడుతుందని చెప్తున్నాం. ఇట్లా రైతులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇవాళ నారాయణకేళ్ళలో కూడా ఇప్పుడే చూడబోతా ఉన్నాం. దయచేసి మీ అందరు కూడా రండి అక్కడికి. రైతులు ఏం మాట్లాడతారో, వాళ్ళు ఏం చెప్తారో అదే చెప్పండి. నేను చెప్పేయన్ని రైతులు చెప్పినటువంటి మాటలే తప్ప నా సొంత మాటలు ఎక్కడా లేదు. ఇది ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడే మిత్రులు చెప్తా ఉన్నారు, సింగూరు నుంచి రావాల్సిన నీళ్ళని దారి మళ్ళిచ్చి మిట్మానేరు తీసుకొని పోయి మా పంటలన్నింటినీ ఎండబెట్టాడని చెప్తా ఉన్నారు.